సింగపూర్లో ఏటీఎం దొంగతనం జరిగింది తెలుసా నీకు? తెలుసా? అది చేసింది నువ్వేనా? నాకు దానికి ఏ సంబంధం లేదు సార్. మరి సీసీ కెమెరాలో మొత్తం నువ్వే ఉన్నావు? నేను వచ్చింది యాక్చువల్లీ సీసీ కెమెరా తీసుకుందాం సార్. చెప్పేటోడు చెవిటోడు అయినా కానీ ఇన్నిటోనికి ఇచ్చేది ఉండాలి కదా. చెప్పేటోడు ఎట్లా చెప్తాడు, ఇన్నిటోనికి ఇచ్చేది ఉండదు మనకు. ఏమమ్మా ఎవరో మెల్లిసినారు కదా మమ్మ నీకు, ఇది మర్మం రా ఊరుకోరా. మర్మమా పాడా, ఎదిరింటోళ్ళు వేసినట్లున్నారే. మీ ఎదిరింటోళ్ళు కదరా పక్కింటి ఆంటీ కలిసి ఉంటే మీ మిక్క మెల్లించిందిరా. నీకు మెల్లి కాదు మామ, రెండు చేతులు పుల్లి. ఏమ్మా కింద పైన కాల్తుంది, పొద్దున 11 ఇంటికి వచ్చారు, ఇప్పుడు మధ్యాహ్నం 3 అవుతుంది, ఒక క్వార్టర్ కూడా తిరగల, 100 మంది ఉన్నారు, ఎవరికి ఆటోళ్ళు కూడా ఇవ్వకపడితే ఏం చేస్తాం? ఏంట్రా కొత్తగా పెళ్ళైనాడు పైన ఇంటికి వెళ్ళకుండా ఇక్కడే దొల్తున్నా. మన ఆవిడ కూడా జాబ్ చేస్తుందన్న బాబు, ఎవరి ముందు ఇంటికి వస్తే అలాంటి చెయ్యాలి. అల్లుడు గారు, గారిదేనండి? మీరు గారి తెచ్చినా సరే జిలాబీలాగా ఉంటది అనుకో. వయసు పైబడింది కదా, తీపి కారంగాను కారం తీపిగాను అనిపిస్తాడు. ఒంటికి బలం వస్తుంది, మిలుకు తాగుతావా? మిలుకు కాదు అది, ఇట్స్ మిల్క్ అండ్ ఎల్ అండ్ కే షుడ్ బి లైక్ అతుక్కోవాలన్నమాట. ఓకే, ఇంతకుముందు ఏం చేసేవారు మీరు? కన్నాలు పెట్టేవాడిని. కన్నాలు పెట్టేవారా? దేనికి? నాకు హోటల్ ఉండేది, అందులో గారెలు వేసి దాని కన్నాలు పెడుతుండేవాడి. మీరేం చేసేవారు? నేను సున్నాలు వేస్తూ ఉండేవాడి. పెయింటరా మీరు? కాదు కాదు, నాకు కిల్లి కొట్టు ఉండేది, ఆకు మీద సున్నం వేస్తూ ఉండేవాడి. సార్ నెక్స్ట్ మంత్ నా సాలరీ కొంచెం పెంచండి సార్. ఎందుకు? నెక్స్ట్ మంత్ నా మ్యారేజ్ ఉంది సార్. కంపెనీ బయట జరిగే ప్రమాదాలకు కంపెనీ బాధ్యత వహించదు. ఎక్కడికి వెళ్తున్నా? పాల ప్యాకెట్ ఇచ్చుకుని వెళ్తున్నా అండి. పాల ప్యాకెట్ లేదు, మీ టైం అయిపోయింది, ఇంట్లోకి వెళ్ళి. అయిపోయిందా? ఏమయ్యా ఇందాక చెప్పాను, మళ్ళీ అక్కడికి క్వార్టర్ తెచ్చుకుందాం వెళ్తున్నా అండి. సరే వెళ్ళు. థ్యాంక్స్. చంద్రబాబు నాయుడు గారి కన్ను ఇలా పెద్దవి చేసి నిజంగా ఆయన మాట్లాడిన తీరు చూస్తే నిజంగా మా అందరికి కూడా కాస్త భయం వేసింది అధ్యక్ష. అనా బీర్ తెచ్చుకొని తాగుతున్నట్లున్నావు, మస్త్ ఎంజాయ్ చేస్తున్నావు. హే ఊకో, తేనెలా నీళ్ళు కలుపుకొని తాగుతున్నా, తేనె నీళ్ళు తాగుతున్నా. అవునవును, తేనె చాలా మంచిది. ఎరా మామ, కరోనా గ్రేటా భార్య గ్రేటా? ఇద్దరు గ్రేటరా. ఎరా మామ, భార్య ఏమో ఇంట్లో బతకనవదు, కరోనా ఏమో బయటకు వెళ్తే బతకనవదు. అమ్మో బాబు. ఏమండి, రేపు నా బర్త్డే కదా, నాకు గిఫ్ట్ ఏమి ఇస్తారు? ఏం కావాలి? నాకు రింగ్ కావాలి. సరే ఇస్తాను గానీ ఎత్తగా. అదేంటి? నా ఫోన్ లో బ్యాలెన్స్ తక్కువ ఉంది. మా తమ్ముడిని ఎందుకు ఇంట్లో బయటికి పంపించారు? నేను రెండు తలనొప్పులతో పడలేను. అంటే మీ ఉద్దేశంలోనే మీ రెండో తలనొప్పి నేనా? చెప్పండి మీ ఉద్దేశం ఏంటో. మొదటి తలనొప్పే నువ్వు. ఏమండి, ఒక నిమిషం. పెళ్లికి ముందు మీరు నన్ను సినిమాలకు, షికార్లకు, పార్కు, అన్ని చోట్లకు తీసుకెళ్తూ ఉంటారు కదా, మరి పెళ్లి అయినాక ఒక్క చోట కన్నా తీసుకెళ్లారా? తీసుకెళ్ళలేదే. ఎన్నికలైన తర్వాత ఎవరైనా ఎన్నికల ప్రచారం పోతారు? ఏంటి, మందు తాగిన వాళ్ళు ఎందుకు ఊగుతారో నాకు అర్థమైపోయింది. ఎందుకు ఊగుతారు? మన ఆర్థిక వ్యవస్థను మోస్తుంది వాళ్లే కదా. బుజ్జి కొంచెం ఫోన్ చూడు. హలో మేడం, సార్ లేడా మేడం? సార్ కొంచెం బిజీగా ఉన్నారు, చెప్పండి. మేడం, సార్ పిఏని మాట్లాడుతున్నా. కూరగాయలు కోసేటప్పుడు వేలు దిగింది, ఈరోజు ఆఫీస్ కు రాడంట అని చెప్పండి మేడం. ఎంత తెలియలేదయ్యా నీకు, కూరలు కట్ చేసి టైలు దంపుకున్నావా? మీ సార్ అసంసాల నుంచి కోస్తాడు, ఏం కాలేదు. ఈ వీడియో టిఎఫ్సిసి ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. మన టిఎఫ్సిసి లైవ్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ మౌనిక. హాయ్,
నేను మీ లావణ్య. మన టీఎస్సీసీ లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేర్ ఇంకా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్టయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. అందరికీ నమస్కారం, నేను మీ గీతామాధురి. టీఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, టీఎఫ్సిసి లైవ్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ హీరోహీన్ అక్షర. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సిసి. హాయ్, దిస్ ఇస్ పూజిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సిసి యూట్యూబ్ ఛానల్. హాయ్, అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సిసి లైవ్. హాయ్, దిస్ ఇస్ రష్మి ఠాకూర్. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సిసి లైవ్. టీఎఫ్సిసి లైవ్ ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ రాజకంత్ కోరి. సబ్స్క్రైబ్ టు టీఎఫ్సిసి లైవ్ ఛానల్. హలో, దిస్ ఇస్ యువర్ ఆల్ సిబ్లింగ్స్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టీఎఫ్సిసి లైవ్ ఛానల్. థాంక్యూ సో మచ్. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సిసి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సిసి. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సిసి. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టీఎఫ్సిసి లైవ్, డోంట్ ఫర్గెట్.